నీ అల్లుడునికి ఆ పని పెట్టరా? ఆ ఇప్పటికి ఆరు నెలల నుంచి చూస్తున్నాను కదా, వాళ్ళిద్దరికీ లోకంతో పని లేదు. సూర్యుడు లేకుండా ఎండ, చందమామ లేకుండా వెన్నెలా ఉంటాయేమో గాని మీ అమ్మాయి గారు అల్లుడు గారు ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు లేరు, ఒకళ్ళని విడిచి ఇంకొకళ్ళు ఉండలేరు. ఎలాగలగలగా ఉపమానం లేకుండా ఉన్నట్టు చెప్పరా? అంతే కదా, కళ్ళకి కట్టినట్టు చెప్తా. అడు చూడు దాదా. దాదా అద్భుతం ఆ దృశ్యం. మరేంటి అలో మగల మధ్యన ఆంతరంగ సన్నివేశాలు అనేక ఉంటాయి, వెళ్ళా చూసావు? ఎందుకు చూసావు? నీ బొంద, ఇప్పుడు నేను చెప్పిన సంఘటన మీ అల్లుడు గారింటి లాన్ లో జరిగింది, చూడకూడదనుకున్నా కనిపిస్తుంది. ఇలాంటి ముచ్చట్లు ఆ ఇంట్లో ప్రతిరోజు ఎన్నో కనిపిస్తుంటారా? ఎలాగలగలగా ఒరే, నీకు పని చెప్తాను చేయరా. నీ శాస జీవితం అంతా నా కూతురు కాపురం గురించి చెప్పే పనిలో ఉండు. అంతే కదా, అయితే ఇంకోటి చెప్తాను చూసుకో. గుడ్ మార్నింగ్. ముందు మీ పర్సనల్ సెక్రటరీ టేబుల్ బయట వేయించండి. మీ అమ్మాయికి లైన్ వేస్తున్నానా? కాదు. అమ్మాయి నాకు లైన్ వేస్తున్నానా? కాదు. మీరు బిజినెస్ లో చాలా విషయాలు ఫోన్ లో మాట్లాడుతుంటారు కదా, అలాగే నాతో కూడా చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటారు కదా, అవన్నీ బయట వాళ్ళు వినకూడదండి. బిజినెస్ లో సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. థాంక్ యూ మిస్టర్ పిల్ల. ఓహో, అంటే ఇంకా బయట కూడా అమ్మాయి గారు అల్లుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారన్నమాట. అవునరా? ఏమండి, పనీశ్వరరావు గారు పట్నం నుండి ఇదేనా రావడం? అవునమ్మా, పని ఏమైనా చదువుతావా? అమ్మాయి గారిని ఎల్ తప్పారా? ఏంటే కూర్చో. నేనే ఉన్నానండి, అమ్మాయి గారిని ఎల్ తప్పారా అని అడిగాను. అబ్బాయి అక్కడ నిజంగా రంగనాథ్ గారు వస్తున్నారు, ఎవరు తప్పరు. మా తాత గారు ఎస్ఎస్ఎల్సి పరీక్ష రాశారు, తప్పలేదు. మేము ఇంటర్మీడియట్ పరీక్ష రాశాం, తప్పలేదు. అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి ఏ క్లాసు, తప్పలేదు. అలాంటిది తప్పారా అని అడుగుతావా? ఇంకొకసారి అలాంటి కారు కూతురు కూర్చోండి, నాన్న తగ్గొస్తాను. జాగ్రత్తమా. ఒరే సింగరాజు లింగరాజు గారు నెల తప్పారా అని అడిగితే గర్భవతయ్యారా అని అర్థం. ఓహో, అది తప్పడం ఎలా అవుతుంది? పాస్ అవడం, పిల్లలిగా పాస్ అవడం. తరుణంలో మా అమ్మాయి గారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి 12 బిడ్డలు ఎత్తుకుంటారు. శుభం చెప్పకూడదు. చెప్పు శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? కానిచ్చేయండి, ఒక పని అయిపోతుంది. రావాలి మీ తాతగారా, వారు వచ్చేసరికి ఏ వేళ అవుతుందో. అంటే ఏమిటి తన ఉద్దేశం? మేము వేళకు రావాలేగా. ఈ సింగరాజు లింగరాజు మాట అంటే మాటే, టైం అంటే టైమే, ఏమిటి అంత అడవిడిగా ఉంది? దానికి అంత సౌండ్ ఎందుకురా? పిల్లలకు పెళ్ళై 7 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు కృష్ణ, వారితో మనకెందుకు? ముందు నువ్వు కొవ్వొత్తులు కేక్ కట్ చేయి. నువ్వు కానీ చెప్తా ఇలాంటి పరిద్రమ కొట్టు ఎవరితో జరపడానికి వీళ్ళు? అదేంటి శుభమో, శుభకార్యాల్లో దీపాలు వెలిగించుకోవటం మన సాంప్రదాయం. ఉప్పు అని ఊది ఎవరి దీపాలు వాళ్ళు ఆడుకోవటం ఇదేసి సాంప్రదాయం. చూపిస్తారు రాజు గారు, యాక్చువల్లీ ఇలాంటి వేడుకలు జరుపుకోవడం కూడా అవిదేసి తెలియని వెనక్కి విదేశీ సాంప్రదాయమే. విదేశాల్లో పొద్దున్నే పెళ్లి చేసుకుంటారు, మధ్యాహ్నం కాపురం చేస్తారు, సాయంత్రం విడాకులు తీసుకుంటారు. అవునరా? అయితే ఇప్పుడు నువ్వు తప్పు, నువ్వు తప్పుకోలే. అలాంటి వాళ్ళు అమ్మయ్యా మన పెళ్ళై 7 ఏళ్ళు అయింది అనుకుంటూ ఏ ఏడాదికి ఆ ఏడాది విడాకులు కండం తప్పినందుకు ఇలాంటి పండుగలు జరుపుకుంటారు. బావగారు చెప్పింది 100కి 100 పాలు. నేను నాకు చాలా బాగా నచ్చాను. అది నా పెళ్ళం, అది మన తెలుసు, నోరు మూస్తాం. అది మన సాంప్రదాయం కాదు. పెళ్ళైన ఆలు మగలు వెనక్కి తిరిగి చూడకుండా పచ్చగా కలకాలం కాపురం చేసుకోవాలి. అల్లుడు గారు, అమ్మాయి గారు, ఇలా మనకి పెళ్ళై 1 సంవత్సరం అయింది అని గుర్తు చేస్తూనే ముష్టి సాంప్రదాయాన్ని విడిచిపెట్టి పెళ్లి పీటల మీద సచ్చు పూర్తి కూర్చోవడానికి సిద్ధంగా. బుద్ధి లేకుండా పోతున్నాడు తలుపు. మామగారు మీరా, లోపలికి రండి. రావడానికి వచ్చింది పిచ్చిగాళ్ళ వీధిలో నిలబడ్డాను కాదు. దానికి తలుపులు పడతాం ఎందుకు? బెల్లు కొట్టచ్చుగా. బెల్లు అంటే గంట, నేను గంట కొట్టాలి. అంటే మా ఊరి వీధి పడిలో గంట కొట్టే ఫ్యూల్లా కనిపిస్తున్నాను మీకు? కలగలేను.
రాత్రి బయట నుంచి పదార్థాలన్నా గుడిదారా అధికారి మావ గారు రంగరాజు రంగరాజు గారు వస్తారు ఎవరు గంటలు పట్టరు తలుపులు బాస్తారు మాటలు తిప్పటం ఎమ్మెకి నీ పోలికి ఏంటి అపప్రం సార్ మాట మామగారికి మా పోలిక కాకపోతే ఇంకోరు పోలిక ఎలా వస్తుంది మీ అత్తగారు శీలవతి గుణవతి మహా పట్టుకోట నాన్నగారు నాన్నగారు అది బాగున్నారా అమ్మాయి గారు బాగున్నాను నాన్నగారు మొహం కడుక్కొని కాఫీ తెస్తాను కాఫీ మొహం కాఫీ తాగడానికి మొహం కడుక్కోవడం ఎందుకు నోరు కడుక్కుంటే చాలు దాంట్లో పళ్ళు కడుక్కుంటే చాలు అవి రెండు రైళ్ళని అయిపోయాయి అల్లుడు గారు మీరు అమ్మాయి గారు పిల్లలు నడనే బయలుదేరండి ఎక్కడికి పల్లెలో అంత కొంప పెట్టుకుని ఎక్కడికో ఎందుకు తీసుకెళ్తాను మా ఇంటికి నాకు కుదరదండి ఎందుకు కుదరదు పిల్లలకి వాటి నుంచి సెలవులు కదా ఆఫీస్ లో ఇంటర్వ్యూలు ఉన్నాయి అమ్మాయి గారిని పిల్లల్ని తీసుకెళ్తాను మీరు తిరుగుబాటుగా తర్వాత రండి రాకపోతే మీ క్రమం అమ్మాయి గారు పది గంటలకల్లా మనం స్టేషన్ లో ఉండాలి అలాగే నాన్న గాడవండి ఊరు మారితే మర్యాద మారిపోతున్నా అలాగే నాన్నగారు అది సింగరాజు లింగరాజు మా స్వయంగా పిలిచిన తర్వాత తప్పుతుందా అతను అలాగక్కడ మామగారు అనుకున్నా పేరు పెట్టి సింగరాజు లింగరాజు మామగారు అని ప్రత్యేకంగా చెప్తున్నారంటే నేను రాకుండా వేరే మామగారు ఉన్నారా మీకు ఓరి దేవుడు మీతో మాట్లాడటం నా వల్ల కదా కానీ రాత్రి ఎప్పుడు పంపిస్తారు చెప్పండి అదిగో మళ్ళీ ఇంకా బయలుదేరక ముందే ఎప్పుడు పంపిస్తారు అని అడగడం అమర్యాద ఆ కోత మీరు వెంటనే వెనక్కి తీసుకోండి ఇస్తూ వచ్చినప్పుడు పంపిస్తుంది అలా అరిచారు బాగుంది అమ్మాయి గారు కాఫీ తీసుకొస్తాను నాన్నగారు మర్యాద మర్యాద హలో రాధా నేను నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయాలి నిన్నే కదా వచ్చాను అప్పుడు ఎలా కుదురుతుంది అదంతా నాకు తెలియదు రాకపోతే నేను చెడిపోయే అవకాశం ఉంది చెడిపోతారా అంటే అది సిగరెట్ కావాల్సిన కోరిక పీకేస్తుంది కష్టపడి అనుకుంటున్నాను నాకు ఇచ్చిన మాట మీరు తప్పారని నాకు తెలుసు బుద్ధిగా పడుకోండి నా వల్ల కాదు వచ్చాయి ప్లీజ్ సర్దుకుపోవాలి ఎవరన్నా అమ్మాయి గారు మా ఆయన గారు అంతే కదా రాదా నీ తీయటి పెదాల మీద వెచ్చని ముద్దు పెట్టాలండి అలా అనిపించడం చండాలం ఆ విషయం మాకు వినిపించడం భారతండా అది కాదు మావగారు ఏది కాదు అది సృష్టికి విరుద్ధం నలుగురు వింటే నడిపోతారు పోలీసులు తెలిస్తే సినిమాలు తెలిస్తే ఫైల్ సినిమాలాగా మిమ్మల్ని నన్ను పెట్టి ఎఫ్ఐఆర్ అనే సినిమా తెస్తారు సింగరాజు రంగరాజు ఒకసారి మాత్రం తెచ్చి ఇలాంటి పనులు చేస్తే అవుడు గారిని కూడా చూడండి చూడాలని వచ్చేస్తాను జాగ్రత్త మావగారు నేను రాత్రి మాట్లాడుతుంటే మధ్యలో మీరు ఫోన్ తీసుకున్నారు అంటే ఆ మాట్లాడిన మీరు అమ్మాయి గారితోనా మాతో అట్లాంటి అప్రాచిప కోత కూర్చారనుకుని కోపం వచ్చింది మా కోపం తప్పించినందుకు క్షమాపణ చెప్పండి సారీ కొంచెం రాదని పంపిస్తారా పంపను అమ్మాయి గారు సరళ యువకు ఎక్కడే విశ్రాంతి తీసుకుంటాను నా బాధను అర్థం చేసుకోండి భోజనానికి ఇబ్బందిగా ఉంది బయట హోటల్ ఉన్నాయి అక్కడ భుజించండి భార్య ఊళ్ళో లేనప్పుడు భర్త తప్పనిసరిగా హోటల్లో భుజించాలి అప్పుడు కానీ భార్యకి ఎటువంటి కమ్మధనం గొప్పదనం తెలుస్తావు సరే రాధకు ఫోన్ ఇవ్వండి ఇవ్వను అమ్మాయి గారు నిద్ర ఉపక్రమించారు తమరు కూడా ఆ పనిచేస్తే ఆరోగ్యకరం ఉందాం అమ్మో పెట్టేశాను నరికేస్తాను చంపేస్తాను ఈ సింగరాజు రంగరాజు కోపం వస్తే ఏం జరుగుతో చూపిస్తాను ఏంటండి ఆ మాటలు ఆయన ఏం పరాయి మనిషి కాదు మన అల్లుడు కాదు తెలుసు నేను నరికేస్తానన్నది ఆయన కాదు శనేశ్వరులో దాపురించాడే పనేశ్వరరావు వాణ్ణి మంచి సంబంధం అని చెప్పి కొంత మంచి సంబంధం తెచ్చాడు మధ్యలో ఆయన ఏం చేశారు మంచి సంబంధమే తెచ్చారు ఇన్నేళ్ళు అల్లుడు గారు బానే ఉన్నారు ఇన్నేళ్ల నుంచి పుట్టిన పాడు పుట్టి ఇప్పుడు ఎందుకు పుట్టినట్టు చేశారంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను చెబులారో విన్నాను కాబట్టి నమ్మక తప్పడం లేదు ఎడవకమ్మా నువ్వు కంట తడి పెడితే నేను చూడలేను అదనమ్మా అల్లుడు గారితో మాట్లాడి ఈ వ్యవహారం అటు ఇటే తెలిసేద్దాం అల్లుడు గారిని మీరు నిలదీస్తే నా ఇష్టం అంటారు అప్పుడు వ్యవహారం ఇటు కాదండి అటే అవుతుంది ముళ్ళ మీద పడ్డ గుడ్డని జాగ్రత్తగా తీసుకోవాలండి అంటే ఏంటి అల్లుడు గారు అడ్డమైన తిరుగుతూ తిరుగుతూ అమ్మగారు నడిపిస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా ఊరుకోమంటలేదండి దానికి కాపురం చక్కబడే మార్గం చూడమంటున్నాను కాపురంలో కలతలొస్తే సర్దుకుపోవాలమ్మా అవునమ్మా అందరికీ సర్దుకుపోవాలి సర్దుకుపోవాలి నువ్వే చెప్తుంటావు ఇప్పుడు నువ్వే సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎలా సర్దుకుపోవాలమ్మా నాకు ఆయన తప్పు వేరే ప్రపంచం లేదు అన్ని ఆయన అనుకునుకుంటున్నాను అమ్మాను ప్రతి చిన్న విషయానికి రాదా రాదా అంటూ నా చుట్టూ తిరిగి ఆయన ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఆరుగంట సంబంధం పెట్టుకుంటే నేను నేను ఎలా సర్దుకుపోవాలమ్మా ఎలా తగ్గించగలగాలి అది కాదమ్మా ఏది కాదమ్మా ఆయనకి నేను తోట పడిపోయాను ఈ పాట బల మీద మోసేరిపోయింది పెళ్ళో చూపించి ప్రేమ అనురాగం ఆకలితో ఆయనకేం అవసరం లేదు ఇప్పుడు ఆయనకి కొత్త కొత్త అందాలు కావాలి శోకులు కావాలి పై పై మెరిసే మెరుగులు కావాలి పెళ్ళాక నా స్థానం నాకు లేదు ఇప్పుడు తోట పడిపరిస్తే సర్దుకుపోవాల్సిన అవసరం నాకు లేదు నేను పుట్టి చూడడం మీ పనులు తక్కువ అనుకుంటే చెప్పండి
అవేం మాట్లాడమ్మా, నువ్వు లేకపోతే మేము బతకలేం. అలాంటిది నువ్వు పరవెందుకు అవుతావే? కాలికి బురద అయితే కడుక్కోవాలి గాని నరికేసుకుంటామా? మనం కడుక్కుంటామని తెలిస్తే అస్తమానం అంటుకుంటానే ఉంటుంది. కాబట్టి కడుక్కోవడాలు నరుక్కోవడాలు కరెక్ట్ కాదు. వదులుకుంటాయి పొచ్చాలి లేదా వేరే దారిలో అయినా నడవాలి. ఏమిటండి మీ ఉద్దేశం? పిల్లకి నచ్చ చెప్పాల్సింది పోయి తెగతంపులు చేసుకోమంటారా? మనం మూసుకోండి. అమ్మాయి గారు, అల్లుడు గారి తోరకి ఇప్పుడైనా ఇలాంటి వేషాలు వేసేవారా? లేదు. ఆగి తన్నమాలు ఆడేవారా? ఆయనకి అలాంటి పాడాలు పట్లేమీ లేవు. పైగా నా కోసం సిగరెట్లు కూడా మానేశారు. మిమ్మల్ని బాధ పెట్టడం కొట్టడం లాంటివి చేసేవారా? లేదు, నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. నేను ఎలా చెప్తే అలా చేస్తావమ్మా. అలాగే ఏమండి? ఇంకేం మాట్లాడు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మీరు లోపలికెళ్ళండి.